సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్టీసీ డిపో ముందు ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు సమ్మె విరమించి విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ కార్మికులు లేబర్ ఆఫీసర్కి వినతి పత్రం అందజేశారు. ఈరోజు జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు 3 రోజుల నుంచి డిపో మేనేజర్ దగ్గరే పోయి డ్యూటీలకు అలవ్ చేయమని చెప్తున్నా వినకపోవడంతో లేబర్ కమిషనర్కి ఫిర్యాదు చేయడానికి వచ్చినాం. కోదాడలో కోదాడ జేఏసీ తరపు నుంచి అందరు కార్మికులు కూడా లేబర్ కమిషనరేట్కి రావడం జరిగింది. లేబర్ కమిషనర్కి విన్నపాన్ని చేయడానికి వచ్చాము. బేషరతుగా ఆర్టీసీ కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఎటువంటి షరతులు విధించకుండా ఆర్టీసీ కార్మికుల్ని సమ్మెకు ముందు ఎలాంటి నిబంధనలతో ఆర్టీసీ కార్మికులు విధులు నిర్వర్తించారో అదేవిధంగా ఈరోజు తీసుకోవాలి. మా యొక్క డిమాండ్లు మొత్తం కూడా లేబర్ కోర్టులో ఉన్నందువలన లేబర్ కోర్టు మీద మాకు నమ్మకం ఉంది. లేబర్ కోర్టులో మిగిలిన డిమాండ్లు మొత్తం తేల్చుకుంటాము. అప్పటి వరకు మేమంతా విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నాం. కావున వెంటనే యాజమాన్యం స్పందించి మమ్మల్ని అందరినీ విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం. జేసీ పిలుపు మేరకి సమ్మెను విరమించి విధుల్లో చేరడానికి ముందుకొచ్చిన మమ్మల్ని యాజమాన్యం మొండి వైఖరితోటి పోలీసుల ప్రొటెక్షన్ తోటి విధుల్లో చేరకుండా ఆటంకపరుస్తున్నది. ఈ విషయాన్ని కోర్టు ద్వారా డైరెక్షన్ వచ్చిన ప్రకారం విధుల్లో తీసుకోవాలని కోరుతున్నాం. అయినా కానీ ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఈరోజు లేబర్ కమిషనర్లో లేబర్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి కోడ జేసీ తరఫున ముందుకొచ్చినాం. ఇప్పటికైనా ప్రభుత్వం మనసు మార్చుకొని 5 అక్టోబర్ పరిస్థితుల్లో ప్రస్తుత కార్మికుల్ని తీసుకొని ఆ పరిస్థితులను కల్పించాలని కోర్టు ఉత్తర్వులను గౌరవించాలని కోరుకుంటున్నాం.